తెలంగాణ సాధించి మీ ఆశీస్సులతోని గత 4 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంకోవైపు ఈ మధ్యలో ఉన్న ఓడో ఇద్దరుగా మళ్ళీ లెక్కలు లేరు. పెద్దవాళ్ళ గురించి పట్టించుకునే అవసరం కూడా లేదు. ఈ రెండిట్లలో దేన్ని గెలిపిస్తే మంచిది ఆలోచన చేయాలి. మన భవిష్యత్తుకు ఏది మంచిది అనే మాట కూడా మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. ఒకటే మాట నేను కోరుతా ఉన్న మీతో, 58 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో ఈరోజున్న కరెంటు గతంలో ఎప్పుడన్నా ఉందా? గ్రామాలలో, మారుమూల పల్లెలలో, మన లంబాడ తండాలలో చాలా మేధావులు, చాలా పెద్దవాళ్ళు ఒక్కొక్కడు నాతో 200 దొడ్డు ఉన్నారు, నా మీద ఒక ఫీట్ ఎత్తు కూడా ఉన్నారు. ఏ కాంగ్రెస్ టీడీపీల చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నేనే కట్టినట్టు. మరి ఇప్పుడు కులి కుతుబ్ షా ఆత్మహత్య చేసుకున్నా తమను బతికుంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ నేనే ప్రపంచ పటంలో పెట్టిన అంటాడు. హైదరాబాద్ను ప్రపంచాల పటంలో పెట్టినవలేదు కానీ మరి కరెంట్ ఆడబెట్టినవు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఇయ్యలేకపోయినావు? నీ మేధావితనం ఎక్కడ పోయింది? కిరణ్ కుమార్ రెడ్డి గారని ఒక సీఎం ఉండే చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయన కర్రవాటి చూపించిన టీవీల తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, మీ తెలంగాణకు అంత తెలివి లేదు, మీకు పరిపాలన చేసుకోరాదు, ఒకవేళ తెలంగాణ అయితే మీకు చాలా కష్టాలు వస్తాయి, మీకు కరెంటు ఉండదు, అంధకారం అవుతుంది, చీకటి అవుతుంది, మీ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ పారిపోతాయని మాట్లాడండి. నేను చెప్పేది సత్యం, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ మధ్యనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, ఇది నా స్టోరీ కాదు, పత్రికా విలేకరులకు తెలుసు, ఈ మధ్యనే ప్రకటించిన వాళ్ళు 10-12 రోజుల కింద ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే, భారతదేశ సగటు కంటే అతి ఎక్కువ సగటు విద్యుచ్ఛక్తి వాడే రాష్ట్రం పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ తెలంగాణ నంబర్1 అని వాళ్ళు ప్రకటించింది. నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఇంకో వాస్తవం ఏంటంటే, ఏ కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఆంధ్ర ప్రాంతం మనిషి అయితే మీకు పరిపాలన చేయరాదు చీకటి అయితే అన్నాడో, వాళ్ళ ఆ ఏపీలో 24 గంటల కరెంటు దిక్కులేదు, మనకున్నది వాళ్ళకి లేదు. ఇక వాళ్ళ తెలివి మన తెలివి మీరు అర్థం చేసుకోవాలి. కరెంటు వచ్చింది, ఉన్నది కరెక్టే, ఎట్లా ఉంటుందండి? డంబాచారం కొడితే ఉంటుందా? అంత పెద్ద మేధావులు కాంగ్రెస్ ఈ నుంచి ఢిల్లీ దాకా తెలుగుదేశంకి చెప్పని రాదు మేధావితనం, మరి ఎందుకు ఇవ్వలేకపోయింది వాళ్ళు? ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఇవ్వగలుగుతున్నది? మాటలు చెప్తే కోతలు కోస్తే రాదు. ఈవెన్ టుడే, ఈరోజు కూడా రోజుకు 3 సార్లు 4 సార్లు నేను మానిటర్ చేస్తాను నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో, రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తి సంస్థలలో ఏ సంస్థలో ఎంత ప్రొడక్షన్ వస్తూ ఉంది, ఎటు పోతూ ఉంది, ఎన్ని సైకిల్స్ ఉంది లైన్స్ మీద అబ్జర్వ్ చేస్తాం, ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాం ఏ రోజుకు ఆ రోజు. అంత కాపలా కాస్తే, అంత అలర్ట్గా ఉంటే మొన్న మధ్య స్టేట్స్ ఏపీ ఉన్నప్పుడు రానంత హయ్యెస్ట్ దాదాపు 11,000 మెగావాట్ల యూటిలైజేషన్ వచ్చేది పంటలు కోసే ముందు, వరి చేలు కోసే ముందు, అయినా కూడా తట్టుకొని ఇయ్యగలిగినాం. దానికి ఆ నిబద్ధత కావాలి, ఆ మొండి పట్టుదల కావాలి, చేయాలనే సంకల్పం ఉండాలి, ప్రజలకు మేలు జరగాలనే కాంక్ష ఉండాలి, అప్పుడే సాధ్యమైతే, లేకపోతే కాదు. ఇట్లా మీరు ఏ రంగం చూసినా ఇండియాలో ఎక్కడ లేనంత మంచి పనులు ఇక్కడ జరుగుతున్నాయి, అది వాస్తవం. ఎన్నికల కోసం చెప్తాను, నేను ప్రాక్టికల్ వాస్తవం మాట. నేను కూడా ఉన్న 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో అనేక పార్టీలు చూసినాం. సంక్షేమం 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరుగుతూ ఉంది. 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉన్నదండి? తెలంగాణ తప్ప. ఇయ్యలే 1,500 పెన్షన్ వికలాంగులకు ఇచ్చే రాష్ట్రం లేదు. అమ్మాయి పెళ్లి జరిగితే 1,116,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం లేదు ఇండియాలో ఎక్కడ కూడా. హైదరాబాద్ నేనే కట్టినా అని చెప్పే చంద్రబాబు నాయుడు కూడా ఇయ్యడు, ఎక్కడ లేదు ఇండియాలో. మనం అనుకున్నామా? మహిళలు గర్భవతులు అయితే, వాళ్ళు ప్రసవాలు అయితే ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్ వచ్చినట్టు కోతలు కోసి దోపిడీ చేస్తే మౌన ప్రేక్షక పాత్ర వహించిన తప్ప దానికి ఒక సొల్యూషన్ తేలే.
మేము మదనం చేసి ఆలోచన చేసి ఆ మంత్రి బాగా కష్టపడి హాస్పిటల్ బాగు చేసి కేసీఆర్ కిట్ అనే పథకం ప్రవేశపెడితే అమ్మఒడి పథకం ద్వారా ప్రసవానికి వచ్చే మహిళలను ఆ వ్యాన్లలో తీసుకుపోవడం ఫ్రీగా కాస్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళకి మంచి ప్రసవం చేయించి అన్ని రకాలుగా చూసుకొని అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి ఇంటికి బాడ ఇంటికాడ తీసుకుపోయి మళ్ళీ వదిలిపెడుతున్నారు. ఉందా ఎక్కడన్నా ఇండియాలో ఎవడన్నా ఆలోచన చేసిండు అయితే జరగాలని? ఎక్కడ కూడా లేదు. పెన్షన్లు కానీ కేసీఆర్ కిట్ కానీ ఇతరత్ర సంక్షేమం ఎక్కడ లేదు. అన్నిటిని మించి నిన్న సోనియా గాంధీ గారు మరి ఆమె అన్నదోయి పేపర్లు రాసినవి కానీ ఆమె కడుపు తరుక్కపోయిందట, ఆమె తలడిల్లిందట. ఎందుకు తల్లి, ఎందుకు తలడిల్లి నువ్వు, ఏం కారణం? మీ రాజ్యంలో 15 కాంగ్రెస్ రాజ్యంలో 10 గంటలు కూడా కరెంటు ఉండకపోవు, 5-6 గంటలు ఉంటే ఎక్కువ ఉండే, అది 5 మాట కట్ అయ్యి 3 మాట వస్తుండే. ఇలా తెలంగాణలో కరెంటు మంచిగా అయింది, 24 గంటలు ఉంటుంది, దానికోసం బాధపడుతున్నావా? చేనేత కార్మికులు 100ల సంఖ్యలో సుమారు 700 మంది మీ రాజ్యంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా బ్రహ్మాండంగా వాళ్ళ ఆత్మహత్యలు ఆగిపోయినాయి, దానికోసం నువ్వు తలడిల్లినవా? దేనికి తలడిల్లి నువ్వు, ఏం బాధ అయింది నీకు? తెలంగాణ బాగుపడుతున్నందుకు బాధపడుతున్నావా? ఏం కారణం? బట్టికనే వచ్చి ఏరా పేరు మాట్లాడి గోల్మాలు తింపితే గోలయ్యేటోళ్ళు ఉన్నారనుకుంటున్నావా? గొర్రెలేమా? కాదు కదా. ఎందుకు ఎందుకు కడుపు తరక్కపోయింది, ఏం బాధ అయింది? 100,000 రూపాయలు వస్తున్నాయి పెళ్లి చేసే పిల్లలకి, అంతకుముందు మీరు ఇచ్చిండ్రా, దానికోసం బాధపడ్డావా? ఇలా 5 రూపాయలకి అన్నం పెడతాను హైదరాబాద్లో, రోజు 50,000 మంది తింటాను, దానికోసం బాధ అవుతుందా నీకు? చల్లగా ఉన్నది తెలంగాణ. ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు వస్తున్నాయి, ఇంకో నెల 10 పుట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది, దానికోసం బాధపడ్డావా? దేనికి బాధపడ్డావు? ప్రజలకు కరెంటు మంచిగా వచ్చి ఆత్మహత్యలు బంద్ అయ్యి ఆకలి సావులు బంద్ అయ్యి ఇండియాలో కాదు ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన పథకం రైతు బంధు పథకం. ఉన్నదా ఎక్కడన్నా ప్రపంచంలో? ఏ దేశంలోనూ ఉందా? ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ ఉందా? రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి 4,000 ప్రతి పంటకు, సంవత్సరానికి 8,000 ఇస్తున్నాం, దానికోసం బాధపడుతున్నావా? దేనికి బాధపడ్డావు నువ్వు? ఏం బాగా నీకు? గోల్మాల్ చేసి తింపి ఎటువంటి మాట్లాడి ఏం జరిగింది? వాడు ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వాడు కాంగ్రెస్ ఇమ్మని సార్ పేరు సూరజ్ వాళ్ళను మను వాళ్ళు కూడా వచ్చిందంతా అవినీతి జరిగిందట. ఏడా మీకు అసలు సంగతి తెలియదు. అసెంబ్లీ నేను ఎందుకు డిజాల్వ్ చేసిన, అసెంబ్లీ డిజాల్వ్ చేసిన కారణం ఏంటంటే ప్రాజెక్టులు కావాలి, దాన్ని డిజైన్ చేసినాం కడుతున్నాం, మనకి నీళ్ళు ఎట్లా ఉన్నాం, ఉద్యమ సందర్భంలో కొట్లాడినాం కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఇబ్రాహీం చెరువు, ఇబ్రాహీంపట్నం చెరువు మంచిగా కలకలినప్పుడు నేనే చూసినా, ఎండిపోయినాక నేనే చూసినా, అది నిండాలి. మరి నిండానంటే డిండి లిఫ్ట్ కావాలి, దాంతో నీళ్ళు రావాలి, లేకపోతే రాదు. లేవు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రావాలి. అవన్నీ చేసుకుంటున్నాం, దాని మీద కాంగ్రెస్ నాయకులు కోర్టులో పోవడం. 196 కేసులు వేసారు, కాళేశ్వరం మీద కేసులే, పాలమూరు మీద కేసులే, సీతారామం మీద కేసులే. ఆ కేసులు వేసే పద్ధతి కూడా ఎంత దుర్మార్గం అంటే పర్మిషన్లు వస్తాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేది లేకుండే తప్పుగా ఇచ్చిండు అని కేసు పెడతారు. అంటే ఏది మీ ఉద్దేశం? తెలంగాణకు నీళ్ళు రావద్దా? ప్రజలు బతకద్దా? ఇబ్రాహీంపట్నం చెరువు నిండద్దా? మిషన్ భగీరథ అంటే దాన్ని కమిషన్ భగీరథ అంటాడు. మిషన్ కాకతీయ చెరువులు నాశనం పట్టింది మీరు, దాన్ని మంచిగా చేసినాం. దాదాపు 200 చెరువులు ఇబ్రాహీంపట్నంలో కూడా బాగుపడ్డాయి, మీకు అన్ని గ్రామాలలో మీకు తెలుసు. దాన్ని మిషన్ కాకతీయ అంటాడు, కమిషన్ అంటాడు. అంటే పని చేతిగా గెలిచిన ప్రభుత్వం ఇంట్లో వండాలి, పని చేస్తే కమిషన్. నేనన్నా ఇదంతా ఎందుకురా బాబు, సొలుపురాణం మీ లెక్క మేము దొంగలంగా తింటలేము, మేము కష్టపడి పనిచేస్తున్నాం, మరి ఇదంతా ఎందుకు? పంచాయతీ పోదామా, అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్గా ప్రజల తీర్పు కోరదామని నేను మేము రెడీ, కేసీఆర్ పెట్టు అర్ధరాత్రి తీసుకురా ఎలక్షన్ అన్నారు. నేను ఆయనతో డిజాల్వ్ చేసి తర్వాత గోడలకి ఇక్కడ మొదలుపెట్టింది. ఎలక్షన్ వద్దని సుప్రీంకోర్టుకు పోతారు, హైకోర్టుకు పోతారు, ఎన్ని కేసులు? ఆయన పేరేమిడదా చెన్నారెడ్డి గారు కొడుకు, మర్రి చేస్తారు రెడ్డి,
పదిహేను కేసుల ఎలక్షన్ వద్దని పెట్టు అని చెప్పి తొడలుగొట్టి సిపాయితనం చూపెట్టి తీరా ఎలక్షన్ వస్తే పలాయనం చిత్తగించే పరిస్థితి. అంటే అనవసరమైనటువంటి మంచి జరుగుతుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను, మేము కష్టపడి సంపద పెంచుతున్నాం, ఆ పెంచిన సంపద పేదలకు పంచుతున్నాం. ఒక యాదవుల కోసం మంచి స్కీమ్ తెచ్చినాం, ఆషామాషిగా దేలే. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తే ఒకరోజు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి 650 లారీల గొర్రెలు దిగుమతి అవుతాయి మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, గుజరాత్, రాజస్థాన్ నుంచి. నిన్న మనకు యాదవులు ఎరారబాయ్, మనకు ఎందుకు అయితే దిగుమతి? యాదవులు ఎందరున్నారు? గొల్లా కుర్మ రెండు కలిస్తే 30 లక్షలున్నారు. మరి 30 లక్షల జనం ఉండుడేంది? ఆ వృత్తి ఉండుడేంది? ఇంపోర్ట్ చేసుడేంది? అని అడిగితే సార్ అట్లా పట్టించుకోలేదు వాళ్ళు. ఇమీడియట్గా స్కీమ్ రూపకల్పన చేసి 4000 కోట్లు పెట్టి 70 లక్షల గొర్రెలు తెచ్చి ఇచ్చిన ఇవాళ. గొర్రెలు తెచ్చిస్తే వాటికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మీరు కూడా ఇలా ఏ ఊరికి సాయంత్రం 6 గంటలకు పోయినా ఆ గొర్రెలు కనబడతాయి, మీకు అడ్డమవుతాయి. కార్లలో తిరిగి వాళ్ళు చెప్తున్నారు, నాకు ఏ ఊరికైనా కనబడుతున్నాయి సార్ అని. జనం దాన్ని కేసీఆర్ గొర్రెలు అంటున్నారు. నేను నీ దయారాబాయ్ కేసీఆర్ను గొర్రె అనుకుని అని చెప్పిన నేను. మన తెలంగాణ యాదవ సోదరులు, నేను గర్వంగా చెప్తున్న ఈ మాట, పుట్టిన పిల్లల దాన్ని లెక్కబెట్టి చూస్తే 1500 కోట్ల రూపాయల సంపద ఇలా సంపాదించారు. రేపు మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే యాదవ యువకులు పెడతారు గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు కూడా. మనం దిగుమతి చేసుడు కాదు, మన దగ్గర యాదవ యువకులు రేపు మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి బ్రహ్మాండంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తారు, కోటీశ్వరులు అవుతారు. అది కావాలని కోరుతున్నాం. చేనేత కార్మికులు నాదుకున్నాం, వాళ్ళ సావులు బంద్ అయినాయి. గీత కార్మికులు నాదుకున్నాం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లిక్కర్ లాబీల ఒత్తిడికి తలవొగ్గి, చీప్ లిక్కర్ లాబీల ఒత్తిడి తలవొగ్గి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా మొత్తం కల్లు దుకాణాలు మూసేసినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా అమలు చేయలే. ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తర్వాత చేస్తామని ఇమ్మీడియట్గా చేసినాం, తెరిపించినాం దుకాణాలన్నీ, సొసైటీలన్నీ. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా పెంచినాం, బకాయిలు కట్టినాం. చెట్ల మీద ఉండే రకం వాళ్ళకి వాళ్ళకు పెద్ద గుదిబండలాగా ఉండే దాన్ని శాశ్వతంగా రద్దు చేసి పడేసినాం. రేపు రాబోయే రోజులలో మోడర్న్ పద్ధతిలో నీర తయారు చేసే విధంగా కానీ, చెట్లెక్కే యంత్రాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్ని కుల వృత్తులను కూడా ఒకటి 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 చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా చేపలు పట్టేవాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళు బెస్తవాన్లు కావచ్చు, మన ముదిరా సోదరులు కావచ్చు, చెరువు నాశనం పట్టినారు. రామ్నగర్లో మీకు తెలుసు, మీరు హైదరాబాద్ దగ్గర ఉంటారు కాబట్టి, రామ్నగర్లో రోజు 40 లారీల చేపలు వస్తాయి యాడికెళ్ళి ఆంధ్రాకెళ్ళి. ఇది మన లెవ్వా? శ్రీశైలంలో మన వాటా లేదా? సాగర్లో వాటా లేదా? మన ఎస్ఆర్ఎస్పి లేదా? మన ఎల్ఎండి లేదా? మన సింగూరు లేదా? కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన చెరువులు లేవా? మొత్తం బర్ఖాస్తు నాశనం పట్టినారు. చేపలు పట్టే ముదిరాజులే చేపలు కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చింది. అది పోవాలని 1000 కోట్ల రూపాయలతోని మిషన్ కాకతీయ చేసుకుంటూ బ్రహ్మాండంగా దానిలో 100, 120, 150 కోట్ల విలువ వేసేటువంటి చేప పిల్లలు సీడ్ పోస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ఈరోజు సంపాదించుకుంటా ఉన్నారు. రేపు ఇంకా బాగా చేస్తాం. శ్రీశైలంలో, సాగర్లో మన వాటా తీసి మర బోట్ల మీద పోయి చేపలు పట్టుకునే పరిస్థితి కూడా తీసుకొస్తాం. చేపలు మనం దిగుమతి చేసుకోవడం కాదు, కలకత్తాకో జార్ఖండ్కో మనమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి తీసుకొని వస్తాం. ఈ పని చేస్తూ ఉన్నాం. సంపద పెంచి పేదలకు పంచుతున్నాం, వృత్తి పని వాళ్ళకు పంచుతున్నాం. ఎట్లా పెంచుతారండి సంపద? వాటి మాటలు కొడితే వస్తాయా? కథలు చెప్తే వస్తుందా? ఇసుక ఉంటుంది కదా వాగులలో, నదులలో ఉండే ఇసుక, ఆ ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏండ్లు తెలంగాణ 10 జిల్లాల మీద వచ్చిన ఆదాయం 9,56,00,000. 10 ఏండ్లలో ఇది రికార్డు, ఇది లెక్క. దీనిలో జూటా స్టోరీలు చెప్పడానికి అవకాశం ఉండదు, ఇంకా ఆడిట్ అయిన డబ్బు అది, అలా అబద్ధాలు చెప్పేదానికి రాదు. 10 సంవత్సరాలు 9.5 కోట్లు వస్తే షేర్ సుభాష్ రెడ్డి అని చెప్పిన పొలిటికల్ సెక్రటరీ, ఆయన ఉన్నాడు, ఆయన ఒక మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన నాయకత్వంలో 4 ఏండ్లలో, కేవలం 4 ఏండ్లలో ఇసుక మీద తెలంగాణ ప్రభుత్వం సంపాదించిన ఆదాయం
2057 కోట్లు. 10 ఏళ్లలో 10 కోట్లు రాకపోతే 4 ఏళ్లలో 2057 కోట్లు వచ్చింది. అంటే 5 ఏళ్లలో 10,000 కోట్లు వస్తుంది. స్మగ్లింగ్ ఆపి, అరాచకాలు ఆపి, ఇష్టారీతిని అమ్మడం 50% ఆపినాం మేము. నెక్స్ట్ మళ్ళీ చేయాలి ఇంకా 50% దొంగతనం ఆపితేనే 2,000 కోట్ల రూపాయలు ఆదాయం. ఇది ఈ పద్ధతిలో పెంచుతున్నాం. అంటే 5 ఏళ్లలో ఒక టర్మ్లో 10,000 కోట్లు పెరుగుతుంది ఆదాయం. అట్లా పెంచిన దాన్ని పేదలకు పంచుతున్నాం. రైతు బంధు స్కీమ్ ఎక్కడ నుందా ప్రపంచంలో? ఇవన్నీ కూడా చేసుకున్నాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, 100% ఎలక్షన్లో బంపర్ మేయాడుతూ గెలుస్తున్నాం మనం. ఇలా ఇబ్రాహీంపట్నంలో మీరు ఇంతమంది రావడమే కాదు, క్యామమల్లేస్ లాంటి సీనియర్ లీడర్ కూడా ఆయన అంచెలతో జాయిన్ అయిందంటే పేద మేయాడుతుంటే మనం గెలుస్తామన్న డౌటే లేదు. ఇద్దరే ఉన్నారు ముఖ్యంగా ఉన్నది, ఒక ఆయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన షెడ్డరెడ్డి ఉన్నాడు. మరి మనకు మంచిరెడ్డి షెడ్డరెడ్డి ఆలోచన చేయాలని ఇబ్రాహీంపట్నం వాళ్ళు. మంచిరెడ్డి అయితే మనకు రక్షణ ఉంటుంది. క్యామ మల్లేష్ని హామీ ఇస్తా ఉన్నా మంచి క్రియాశీల నాయకుడు. మీరు ఎవరు నర్వాస్ కావాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా తగిన స్థాయి ఇచ్చే బాధ్యత నాది. నిలబెట్టుకుందాం. ఒక బలహీన వర్గాల వ్యక్తి, యాక్టివ్ ఉన్నాడు, చదువుకున్నాడు, విద్యావంతుడు కాబట్టి మంచి ఉన్నతమైన స్థానానికి త్వరలోపలిన ఆయన కూడా తీసుకెళ్తా. మీ అందరు నేను హామీ ఇస్తా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే, దయచేసి అందరు కలిసి ఒక 100,000 గెలిచి రావాలి కిషన్ రెడ్డి గారు. ఇంకొక మాట మీకు చెప్పాలి. ఇప్పుడు ఈయన మన బూర నరసయ్య గౌడ్ను, కిషన్ రెడ్డిని, నన్ను మమ్మల్ని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు సరిపోతలేరట. ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడు భుజాల మీద కొట్టుకొని తొలకత్తాను. ఇబ్రాహీంపట్నంలో మీరు ఒకటి చెప్పాలి నాకు. అయిపోయింది కదా ఇప్పుడు, ఆయన వాళ్ళ రాష్ట్రం వాళ్ళకైంది, మనది మనకైంది. మంచి వచ్చాడును, మన బాధ మనం పడుతున్నాం. ఆయనకు లేదా రాష్ట్రం? మళ్ళా మనకు ఆంధ్ర వలసాధిపత్యం, చంద్రబాబు నాయకత్వం తెలంగాణకు అవసరమా? వినబడతలేదు నాకు. అక్క మీరు చెప్పాలి, అవసరం లేదు. మరి ఎందుకు వస్తున్నట్టు ఇవాళ? ఆయన చేసేది ఏంది? 10-11 సీట్లు పోటీ చేస్తాడు. ఎక్కడ డిపాయిట్ రానియమది వేరే సంగతి. దబ్బన పొరపాటున గెలిస్తే ఏం వద్దంటాడు చంద్రబాబు నాయుడు? పాలమూరు ఎత్తిపోతల పథకం కావద్దు, ఇబ్రాహీంపట్నం చెరువు నిండద్దు. ఆయన అవసరమా మనకు? ఏం ఛాలెంజ్ చేస్తుండు చంద్రబాబు నాయుడు? ఎలా మీ ఇంట్లోకి వచ్చి ఇబ్రాహీంపట్నం వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా, మీ ఏళ్ళతోనే మీ కన్ను పొడిపిస్తా. పొడుచుకుందామా? మనం అమాయకులమా, గొర్రెలమా, ఇంత నాదాన్నమా? దయచేసి అది రుజువు చేయాలి. ఆయనను కొట్టాలి, ఆయన దూరకొచ్చే కాంగ్రెస్ని కొట్టాలి. చేయితోనే కొట్టద్దు, ఓటుతోనే కొట్టాలి. ఆ చైతన్యం తెలంగాణ రావాలి. అనేక కష్టాలు పడి చివరికి సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన బిడ్డగా మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా. మోసపోవద్దు, గోసపడతాం. మోసపోతే గోసపడతాం, ఆగం కావద్దు. స్థిరంగా మంచిగా ఆలోచించి మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు, మన తరానికి ఏది అవసరమో అది చేయాలి. అది అవసరం, లేకపోతే దొంగల కుట్రలకు బలైతాం. నేను ఒక్కటే మాట మీకు అందరికి హామీ ఇస్తా ఉన్నా, గ్యారంటీగా మనమే గెలుస్తాం. అంతకాలతో వారం 10 రోజులు బాగోతాం. ఈరోజు సంక్షేమాన్ని మరింత పెంచుకుందాం. కుసమ్మ, సంక్షేమాన్ని మరింత పెంచుదాం. 1,000 రూపాయల పెన్షన్ను 2,016 రూపాయలు ఇచ్చుకుందాం. వికలాంగులకు ఇచ్చేది 1,500 నుంచి 3,016 రూపాయలు ఇచ్చుకుందాం. నిరుద్యోగ యువకులకు 600,000 మందికి నెలకు 3,016 రూపాయలు వాళ్ళకి బ్రతి కూడా ఇచ్చుకుందాం. రైతు బంధు కోసం పెట్టే పథకం ఏదైతే ఉందో 8,000 నుంచి ఇంకో 2,000 పెంచి దాని ఎకరానికి 10,000 చేసుకుందాం. రైతు బీమా కూడా కొనసాగించుదాం, ఇంకా చేరే వాళ్ళని కూడా చేర్చుకుందాం. మీ అందరు నేను హామీ ఇస్తా ఉన్నా. నేను ఇవ్వని భయపడ మీకు తెలుసు, అవసరం కూడా లేదు నాకు. 100% ఒక 1.5-2 ఇయర్స్లో పాలమూరు ఎత్తిపోతల పథకం డిండి కంప్లీట్ చేసి, మీ ఇబ్రాహీంనగర్ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసి 365 రోజులు మీ చెరువు నిండే ఉంటట్టు చేసే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. 1,00,000 ఎకరాలు పారాలి తెలంగాణలో, 600 అయినా మన హక్కు, మన వాటా అది. మనం ఇవ్వనయ్యని బతిమాలి అక్కర్లేదు.
వంద శాతం కోటి ఎకరాలు పచ్చబడాలి. మీ ఇబ్రాహీంపట్నం ప్రాంతం మీరు అదృష్టవంతులు, సిటీ సంఖ్యలో ఉన్నారు. ఇవాళ మీ దగ్గరనే కొంగర కాలంలో మీ జిల్లా కలెక్టరేట్ కడతా ఉన్నారు, పోలీస్ హెడ్ క్వార్టర్ కడతా ఉన్నారు. మీ భూముల ధరలు ఇంకా పెరుగుతాయి, ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఫార్మా సిటీ మీ దగ్గరనే వస్తూ ఉంది. నేను మొన్ననే ఆ మినిస్టర్ రామారావుకు చెప్పిన, ఐటీ కూడా ఈ దిశగా రావాలి, ఇబ్రాహీంపట్నం దిక్కు రావాలి. ఐటీ పరిశ్రమలు కూడా ఇక్కడ ఒక హబ్ రావాలి, ఉప్పల్ దిక్కు ఒకటి పోవాలి. ఓన్లీ గచ్చిబౌలి కాకుండా నాలుగు మూలలకు విస్తరించాలి. ఇంకా పెరుగుతూ ఉంది ఐటీ మన దగ్గర. ఆ విధంగా అనేక మీ యాలాల దగ్గర బ్రహ్మాండమైన ల్యాండ్స్ కూడా ఉన్నాయి, అనేకమైన క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అన్ని రకాలుగా మీరు బాగుపడతారు, సిటీకి దగ్గర ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంది. ఇద్దరు నాయకులు ఇప్పుడు మంచిరెడ్డి గారు, క్యామ మల్లేష్ గారు ఏకమైనారు కాబట్టి, ఇద్దరు శక్తిమంతులే కాబట్టి వాళ్ళు నన్ను వదిలిపెట్టరు, గ్యారంటీ ఎంబడ పడతారు, మంచి పని చేసే మీకు చూపెడతారు. తప్పకుండా విజయం సాధించాలి, మంచిగా ముందుకోవాలి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా పెద్దగా, ఏం చేసినారో క్యామ మల్లేష్ గారే బయటపెట్టారు వాళ్ళ దొంగతనం. నేను చెప్పే అవసరం లేదు, ఇక నీతి నిజాయితీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. అవినీతి గురించి మాట్లాడుతూ ఈ రకంగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటుండే మర్యాద, గ్యారంటీ ఉంటుండే గౌరవిస్తారు ప్రజలు. సోనియా గాంధీని కూడా గౌరవించుదురు, ఎందుకు గౌరవించలే? ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2014లోనే గౌరవించలే కదా. 2014లో ఎందుకు ఓడించారు కాంగ్రెస్ను? వాళ్ళు నియతగా చేయలే పని. 2004 తర్వాత 2005కో 2006కో తెలంగాణ ఇచ్చుంటే ఇవాడు జావకపో, అంత రభస కాకపో, నేను ఆమరణ దీక్ష పట్టే పరిస్థితి రాపో, అప్పుడు అడితే బాగా రాజాగా ఉంటుండే. దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ ట్రాప్ల పడి ఎగ్గొట్టే ప్రయత్నం చేసి మనం నిలబడి నిలబెట్టుకుంటే ఉద్యమం మొండిగా చివరిదాకా ఉంటే గత్యంతరం లేని పరిస్థితిలో ఇచ్చిండ్రు, ప్రేమతో ఇయ్యలే, అందుకే కొట్టిండ్రు. కాంగ్రెస్ నాయకులు నేను మాట్లాడుతూ ఉన్నా, తెలంగాణ ఎడల మీ కమిట్మెంట్ ఏంది? నా మీద ఉద్యమ నాయకులు ఉన్న నా మీద 3647 కేసులు పెట్టారు, నా మీద 3647 పుణ్యాత్ములు అప్పటి సమైక్య పాలకులు. మనోళ్ళు వాళ్ళకి డబ్బా కొట్టుకుని కూర్చున్నారు, అట్లా పెట్టద్దండి అన్యాయం అని చెప్పలే. ఉస్మానియాల ఉద్యమం చేసిన విద్యార్థుల మీద ఒక 4-5 వేల కేసులు పెట్టిండ్రు. నాయకుల మీద పెట్టిన టీఆర్ఎస్ ఒక్కొక్కరి మీద 200, 400, 500 నాకు తెలియలేదు ఇదంతా. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు అఫిడవిట్ ఇవ్వాలి, ఏది నీ మీద కేసులు ఉన్నాయని. నేను ఆ డీజీపీ నా మీద ఉన్నారే బాబు అంటే 64 కేసులు నేను తెచ్చిచ్చాను. బంద్ చేసినాం కదనే జీవో ఇచ్చినాం కాబట్టి సార్ ముఖ్యమంత్రి అయినా సరే అట్లా పోదు, పెట్టిన కేసు దిశ అంటే దానికి న్యాయ ప్రక్రియ ఉంటుంది, టైం పడుతుంది సార్, పొంగ పొంగి మిగిలినాయని చెప్పి. ఇది మా కమిట్మెంట్. ఒక్క కాంగ్రెస్ నాయకుల మీద ఒక కేసు ఉన్నదా? ఇవ్వలే మీదన్నా, ఎందుకు లేదు? మరి పనిచేయలే, అందుకే ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేయలే 2014లో. ఎవరు ఏం చేసినారో తెలుసు, ఎవరు పదవులలో కూర్చున్నారో తెలుసు, కాబట్టి ఈరోజు ప్రజలు ఆదరించలే. దానికి మీరు కడుపు మంటకు పోయి ఉక్రోశానికి పోయి ఎందుకండి ఇవ్వాలి? ఇప్పుడు ఒక మాట చెప్పాలి, మీరు 2 లక్షల రుణమాఫీని కుదరగొడుతున్నారు. ఈ సభలో 2 లక్షల రుణం ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఉన్నారా? అసలు మన తెలంగాణకు 2 లక్షల ఎలిజిబిలిటీ ఉందా? ఉంటే గింటే కూడా బాగా రిచ్ ఉంటాడు, 100 కోట్లు ఒక ఉంటాడు. పోయినసారి మనం 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాం, మళ్ళీ కూడా 100,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించినాం. 24,000 కోట్ల భారం ఉంది, ఎస్ మాఫీ చేసుకున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఇక్కడ ఎట్లయితే అబద్ధం చెప్తుందో ఈరోజు అట్లాంటి డంబాచారమే పంజాబ్లో చెప్పిండ్రు. చెప్తే అలా గెలిచిండ్రు, కథం ఎగబెట్టిండ్రు. తెల్లారి ముఖ్యమంత్రిని అడిగిన అందరూ ఏమా ఎలక్షన్లో చెప్పారు కదా, మేనిఫెస్టోలో పెట్టింది కానీ నా డబ్బులు ఏమని చేతులెత్తేసి ఇప్పటి ఈ రోజు వరకు కూడా పంజాబ్లో చేసింది ఓన్లీ 1400 కోట్లే. ఎట్లా డబ్బులు తెల్ల చేతామని చెప్పిండ్రు. అదే మాటలు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజకీయంగా గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, చివరికి ఆత్మను తాకట్టు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గులామైతారండి. చంద్రబాబు నాయుడు లొంగిపోతారా? దమ్ముంటే మీరే కొట్టాలని ఉంటుంది.
గెలితే గెలితే ఓడి చూడతాం, ఎవరైనా గెలిచినా తెలంగాణలో ఉండాలి, మళ్ళీ వాళ్ళ పిత్రం ఎందుకు, వాళ్ళని దూరం కట్టుకుంటావు. దయచేసి మా పత్రికా విలేకరులకు నేను కోరుతున్నా, ఇది చిన్న విషయం కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఎంటిటీని ఛాలెంజ్ చేసే ఇష్యూ ఇది. మనం అందరం చైతన్యంగా ఉండాలి. ఎన్నికలు వస్తాయి పోతాయి అది ఇష్యూ కాదు, బట్ గావాళ్ళ పెత్తనం మళ్ళీ మనకు అవసరమా? ఎవరు వాళ్ళు? మన కాళేశ్వరానికి వ్యతిరేకం, మన నీళ్ళకి వ్యతిరేకం, మన కరెంటుకు వ్యతిరేకం, మన ప్రగతికి వ్యతిరేకం. గా శత్రువుని తెచ్చి మన ముఖం మీద గుద్దినట్టు తెలంగాణలో పోటీకి పెట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఊరేగుతామంటే ఏ విధంగా కరెక్ట్ అవుతుందండి? ఇంకా ఒక మాట ఏంటంటే, దరిద్రం అంటే ఈ దద్దమ్మలు రాసిస్తారు, ఆ సోనియా గారిని చదివిపోతుంది. ఏమి చెప్తా సోనియా గారిని నిన్న తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెట్టి ఆంధ్రాకు ప్యాకేజ్ ప్రకటిస్తారు, అంటే మన దగ్గర ఉన్న పరిశ్రమలను పోవన్నా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని నేను హెచ్చరిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు ఎప్పుడు అడుగు పెట్టినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ ఇస్తే ఇచ్చుకో, మాకు సంబంధం లేదు, కానీ ఆ ప్యాకేజీలో భాగంగా స్పెషల్ స్టేటస్లో భాగంగా ఇచ్చేటటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ కూడా ఇవ్వాలి. గత బిల్లులో ఇస్తామని మీరు చెప్పిండ్రు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిండు రాజ్యసభలో, ఆ మాట మీద ఉండాలి. లేకపోతే తెలంగాణ మీ లాగు లాగు వాళ్ళకి దాకా దంస్త జాగ్రత్త అని చెప్పి మనం చేస్తాం. మేము ఉద్యమం చేసేవాళ్ళం, పోరాటం చేసేవాళ్ళం, మేము భయపడం, మేము చాపులుసి వచ్చి చెంచాక చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే తెలంగాణలో ఓటు అడగాలి రాహుల్ గాంధీ అని నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఈ విధంగా ఆనాడు ఉన్న కాంగ్రెస్ ముంచితే నోరు మూసుకొని పడినోడే తెలంగాణ కాంగ్రెస్, మధ్యలో అడిగితే కాల్చి చంపినోడే తెలంగాణ కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును భుజాల మీద తెచ్చి సోనియా గాంధీ స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే మరి మా సంగతి ఏందమ్మా అని అడిగారు, అది బాధ. మీరు చూడలేదా కిరణ్ కుమార్ రెడ్డి రాసి పెట్టుకో ఒక్క రూపాయి కూడా ఇయ్యా తెలంగాణకు, ఒక్కడన లేచినాడండి ఆయన, చుట్టే కూర్చున్నారు. ఎవరు పొన్నాల లక్ష్మయ్య, ఇప్పుడు గద్వాలామే ఐదారుగురు, ఒక్కడు ఇవ్వలే. అరే అట్ ఎట్లంటామండి అని కూడా అడగలే. పేగులు దగ్గదాకా టీఆర్ఎస్ కూడా కొట్లాడి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళు కొట్లాడలే. ఈ విధంగా నాటి నుంచి నేటి దాకా కూడా ఎన్నెముక లేని విధంగా, పౌరుషం లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తా ఉంది మీ ముందు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు చాలా చిన్న చిన్న విషయాలున్నాయి, చాలా చెప్పినారు, అవి ఆటోమేటిక్గా వస్తాయి. సిటీ పక్కన ఉన్నారు కాబట్టి మీకు ఉండే అడ్వాంటేజ్ ఉంది. మీకు నేను మెయిన్గా చేసే ప్రామిస్ ఒకటే, ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి, మిగిలిన వ్యవసాయ భూములకు, రూరల్ మండలాలకు ఖచ్చితంగా 150,000 ఎకరాలకు నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. అది ఎప్పుడో 15 కాదు, రాబోయే 2 ఏళ్లలోపు, ఇక్కడ 2 ఏళ్లలోపు కంప్లీట్ కావాలి. తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కావాలి, మనం కలగానే 1 కోటి ఎకరాలు రావాలి. అందులో భాగంగా మీకు కూడా వస్తుంది, ఆ ప్రకారం తెచ్చిస్తానని నేను మనవి చేస్తూ ఉన్నా. పొద్దున్నుంచి నేను 5-6 సభలు తిరిగి అలసట కూడా పొందినాను, రేపు ఇంకో 10 సభలని, 15 నియోజకవర్గాలని. కాబట్టి మీరు దయతో పెద్ద మనసుతో నాకు సెలవు ఇవ్వాలి, కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.